హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రైజర్. లాస్ట్ జనవరిలో నేను లాజిక్ ప్రోజెక్ట్స్ మీద వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే షెడ్యూల్ టైట్ ఉన్న కారణంగా నేను వీడియోస్ పెట్టలేకపోయాను. అయితే ఈరోజు నుంచి కంటిన్యూస్గా రోజుకి ఒకటి లేదా రెండు రోజులకు ఒక వీడియోని మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియోస్ అన్నీ లాజిక్ ప్రోజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. ఒక బిగినర్ లెవెల్ నుంచి ఒక మినిమం ఒక పాటని సీక్వెన్స్ చేయడానికి అవసరమైన నాలెడ్జ్ని నేను ఇందులో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా తొందరలో కీబోర్డ్ క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను యూట్యూబ్లో, ఆన్లైన్లో. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు తెలిసి ఉంటే వాళ్ళకి ఈ ఛానల్ గురించి తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియోస్ చూడటం మీకు ఫస్ట్ టైం అయితే, ఈ వీడియోస్ మీకు నచ్చి హెల్ప్ అయినట్లు అయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇతరులకు ఈ ఛానల్ గురించి తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్లికేషన్ ఫోల్డర్స్లో నుంచి లాజిక్ ప్రోజెక్ట్స్ని ఓపెన్ చేయాలంటే మీ ఓఎస్ ఉన్న హార్డ్ డ్రైవ్ని ఓపెన్ చేయాలి. ఇట్లాగా ఇప్పుడు ఈ హార్డ్ డ్రైవ్లో, ఈ హార్డ్ డ్రైవ్ అయితే మ్యాక్ ఇంటోష్ SSD అనే హార్డ్ డ్రైవ్ మీకు కనిపిస్తుంది కదా, ఈ హార్డ్ డ్రైవ్లో నాకు ఓఎస్ ఉంది కాబట్టి ఆ హార్డ్ డ్రైవ్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్, సో తర్వాత అప్లికేషన్స్, అప్లికేషన్స్లో లాజిక్ ప్రోజెక్ట్స్ చూడండి. లాజిక్ ప్రోజెక్ట్స్ దీన్ని ఇలాగ ఓపెన్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేస్తే లాజిక్ ప్రోజెక్ట్స్ ఓపెన్ అయిపోతుంది. లేదు వేరే ఫార్మాట్ ఏంటంటే, మీరు సెర్చ్, ఇక్కడ మీకు మ్యాక్బుక్ టాప్ రైట్ కార్నర్లో సెర్చ్ బటన్ ఉంటుంది. ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి, మీరు జస్ట్గా లాజిక్ ప్రోజెక్ట్స్ అని టైప్ చేస్తే మీ సిస్టంలో లాజిక్ ప్రోజెక్ట్స్ ఎక్కడ ఉన్నా మీకు సెర్చ్లో అక్కడ కనబడుతుంది. ఒకవేళ మీకు లాజిక్ ప్రోజెక్ట్స్ అనేది డాక్లో, అంటే మీకు ఇక్కడ ఈ బాటంలో ఉన్న డాక్లో ఈ విధంగా నేను సెట్ చేసుకున్న విధంగా లాజిక్ ప్రోజెక్ట్స్ మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే, దానికి సింపుల్గా ఒకవేళ ఈ విధంగా ఇప్పుడు లాజిక్ ప్రోజెక్ట్స్ నేను తీసేస్తున్నాను ఇక్కడ నుంచి. ఈ విధంగా లాజిక్ ప్రోజెక్ట్స్ మీకు డాక్లో లేనట్లయితే మీరు డాక్లో సెట్ చేసుకోవాలంటే, ఎక్కడైతే మీ లాజిక్ ప్రోజెక్ట్స్ అప్లికేషన్ ఉందో దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి మీ డాక్లో దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లెట్స్ ఓపెన్ లాజిక్ ప్రోజెక్ట్స్ అండి. ఫస్ట్ లాజిక్ ప్రోజెక్ట్స్ని నేను డాక్లో నుండి ఓపెన్ చేస్తున్నాను. క్లిక్ చేశాను, ఓపెన్ అయిపోతుంది. లాజిక్ ప్రోజెక్ట్స్ ఓపెన్ అవ్వగానే ఇలాగా చూజ్ ఏ ప్రాజెక్ట్ డైలాగ్ బాక్స్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ ఇది ఓపెన్ అవ్వలేదు, ఏదో సంథింగ్ అదర్ బాక్స్ ఏదైనా వస్తే, ఏ బాక్స్ అన్నా వస్తే, మీరు జస్ట్ దీన్ని క్లోజ్ చేసేసి ఫైల్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు న్యూ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. లేదు ఇలాగే మీకు చూస్ ఏ ప్రాజెక్ట్ డైలాగ్ బాక్స్ కనుక వచ్చినట్లయితే న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటాయి. ఆ డీటెయిల్స్ అనేవి కొన్నిసార్లు ష్రింక్ అయిపోయి ఉంటాయి. ష్రింక్ అయిపోయి ఉంటే మీరు ఓపెన్ చేయొచ్చు. ఈ డీటెయిల్స్ ఏం లేదండి, ఇక్కడ టెంపో అంటే పాట యొక్క స్పీడ్ ఎంత, కీ సిగ్నేచర్ అంటే పాట యొక్క స్కేల్ ఏంటి, టైం సిగ్నేచర్ పాట యొక్క తాళం ఏంటి, ఇన్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైస్. సింపుల్గా ఇప్పుడు నేను ఏ పాట అయితే చేయాలనుకుంటున్నానో ఆ పాట 80 beats per second. తర్వాత కీ సిగ్నేచర్ వచ్చేసరికి ఆ పాట ఏ స్కేల్లో ఉంది, డి మైనర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆ పాట టైం సిగ్నేచర్ 4/4, అంటే తాళం, ఆ పాట యొక్క తాళం ఏదైతే ఉందో అది 4/4 టైం సిగ్నేచర్. సో దాన్ని నేను చేంజ్ చేయట్లేదు. ఇన్పుట్ డివైస్, ఇన్పుట్ డివైస్ అంటే నేను ఏ సౌండ్ కార్డులో నుంచి అయితే ఇన్పుట్ ఇస్తున్నానో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైక్కి ఏ సౌండ్ కార్డ్కి అయితే కనెక్ట్ చేశారో, లేకపోతే ఒక గిటార్ని ఏ సౌండ్ కార్డ్కి అయితే కనెక్ట్ చేశారో అది ఇన్పుట్ డివైస్గా సెలెక్ట్ చేసుకుంటారు. అవుట్పుట్ డివైస్, ఏ డివైస్కి అయితే, ఏ సౌండ్ కార్డ్కి అయితే మీ స్పీకర్స్ని కనెక్ట్ చేశారో అది అవుట్పుట్ డివైస్. ఇక్కడ ఇన్పుట్ డివైస్ 1 version 2 ఉంది, అవుట్పుట్ డివైస్ బేబీ ఫేస్ ప్రో ఉంది. దీనికి కారణం ఏం లేదండి, నా దగ్గర ఉన్న అపోజీ 1 సౌండ్ కార్డ్కి ఇంటర్నల్ మైక్ ఉండటం వల్ల నేను దాన్ని ఇన్పుట్ డివైస్గా వాడుతున్నాను. చాలామంది ఒకే సౌండ్ కార్డ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ డివైస్లో ఉన్న బేబీ ఫేస్ ప్రోని ఇన్పుట్లో కూడా సెలెక్ట్ చేసుకొని సింపుల్గా దానికే మైక్ కనెక్ట్ చేసుకుంటారు. కనెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు మీకు ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ రెండు ఒకటే అవుతాయి. నాకేంటంటే ఇన్పుట్ అపోజీ 1 వాడటం వల్ల నాకు ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక మిగిలిన సెట్టింగ్స్ అన్నీ మీరేం కదిలించాల్సిన అవసరం లేదు. శాంపిల్ రేట్, ఫ్రేమ్ రేట్ అలాగే వదిలేయండి. సరౌండ్ ఫార్మాట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా వదిలేసి చూజ్ నొక్కేశారంటే మీకు ఈ న్యూ ప్రాజెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఒక ఎంటీ బ్లాంక్ ప్రాజెక్ట్, లాజిక్ ప్రాజెక్ట్ అనేది వచ్చేస్తుంది.
ఎంటీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు న్యూ ట్రాక్ డైలాగ్ బాక్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. న్యూ ట్రాక్ డైలాగ్ బాక్స్ అంటే ఏం లేదు, మీరు లాజిక్లో పనిచేయాలి అంటే ట్రాక్ సిస్టమ్ తోటి వర్క్ చేస్తారు. ఒక ట్రాక్ రికార్డ్ అయిన తర్వాత ఇంకో ట్రాక్, ఇంకో ట్రాక్ రికార్డ్ అయిన తర్వాత ఇంకో ట్రాక్, ఈ విధంగా రికార్డింగ్ అనేది మీరు చేస్తారు ట్రాక్ బై ట్రాక్. సో మనం విఎస్టీ ఇన్స్ట్రుమెంట్స్ తోటి లేకపోతే ఆడియో యూనిట్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనం ఒక ట్రాక్ రికార్డ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ని. ఒకవేళ ఆడియో ట్రాక్ని ఒక గిటార్ టేక్ కానీ లేకపోతే ఒక వోకల్ టేక్ కానీ ఒక తబలా టేక్ కానీ తీసుకునేటప్పుడు ఆడియో ట్రాక్ని సెలెక్ట్ చేసుకుంటాం ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సింది విఎస్టీ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అనేది ఒకవేళ మీకు స్ట్రింక్ అయి ఉన్నట్టయితే డీటెయిల్స్ అనేవి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ దగ్గర ఆ ట్రాక్లో ఏ ఇన్స్ట్రుమెంట్ ఉండాలనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. మీకు మీరు మీకు అవసరమైన విఎస్టీ ఏదైనా తెలిసిన విఎస్టీ ఉంటే ఆ విఎస్టీని సెలెక్ట్ చేసుకొని ఆ ఇన్స్ట్రుమెంట్ని సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ దగ్గర పెడితే ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి ట్రాక్ అనేది మీకు వచ్చేస్తుంది. తర్వాత ఓపెన్ లైబ్రరీ అనేది టిక్ పెడితే ఈ ట్రాక్ అనేది క్రియేట్ అవగానే మీకు ఈ సైడ్లో ఇక్కడ ఈ కార్నర్లో ఈ ప్లేస్లో మీకు లైబ్రరీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నానంటే డిఫాల్ట్ ప్యాచ్ తోటి ఒక ట్రాక్ని క్రియేట్ చేస్తున్నాను. డిఫాల్ట్ ప్యాచ్ అంటే ఆటోమేటిక్గా మనకి ఒక ఎలక్ట్రిక్ పియానో తోటి ఒక ట్రాక్ ఫామ్ అవుతుంది. లెట్స్ క్రియేట్ ఎ ట్రాక్. సో ట్రాక్ అనేది క్రియేట్ అయిపోయింది, ఒకసారి చెక్ చేద్దాం. సో ఎలక్ట్రిక్ పియానో అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు నేను రికార్డ్ చేయాలంటే నేను కన్సిడరేషన్లో అంటే నేను నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, క్లిక్ అనేది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చూసుకోవాలి. ఇక్కడ క్లిక్ అనే బటన్ కనిపిస్తుంది మీకు, క్లిక్ అనే బటన్ ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఈ బటన్ మీకు కనిపించకుండా ఈ ప్లేస్లో ఏమన్నా రెండు యారో మార్క్స్ కనుక ఉన్నట్లయితే ఆ యారో మార్క్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్లిక్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాన్ని టిక్ పెట్టారంటే మీకు క్లిక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ నాకు బటన్ ఉంది కాబట్టి నేను దాన్ని ఆటోమేటిక్గా యాక్టివేట్ చేస్తున్నాను. ఈ విధంగా రికార్డింగ్ చేయడానికి మీరు ఎయిదర్ లాజిక్ ప్రోఎక్స్లో డెడికేటెడ్గా ఇచ్చిన రికార్డ్ బటన్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదు అంటే లాజిక్లో బై డిఫాల్ట్ ఆ రికార్డ్కి ఆర్ అనే బటన్ షార్ట్ కట్ అన్నమాట. సో మీ కీబోర్డ్లో మీరు ఆర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎనీ టైం మీరు స్పేస్ నొక్కితే స్టాప్ అండ్ ప్లే, స్టాప్ అండ్ ప్లే. ఇక్కడ మీరు గమనించండి, నేను నా కీబోర్డ్లో స్పేస్ నొక్కుతున్నాను అప్పుడు స్టాప్ ప్లే స్టాప్ ప్లే అండ్ స్టాప్, ఈ విధంగా ప్లే అండ్ స్టాప్ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు ఎక్కడో ఈ మధ్యలో ఎక్కడో ఉన్నారు, మీ కర్సర్ అనేది ఈ మధ్యలో ఎక్కడ నుంచో ప్లే అవుతుంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఫస్ట్ బార్కి మీరు వచ్చేయాలి, మీ కర్సర్ అనేది ఫస్ట్ బార్కి రావాలంటే మీ కీబోర్డ్లో నుంచి జస్ట్ ఎంటర్ క్లిక్ చేశారంటే ఎంటర్ బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ బార్కి మీరు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో ప్లే అండ్ స్టాప్కి స్పేస్ బటన్, రికార్డ్కి ఆర్ బటన్, ఎనీ మూమెంట్ ఫస్ట్ బార్కి వచ్చేయాలంటే ఎంటర్ బటన్. సో ఫస్ట్ మన రికార్డింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఆర్ బటన్ క్లిక్ చేసి నేను రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఆర్ బటన్ క్లిక్ చేసి నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను. స్పేస్ క్లిక్ చేయగానే నా రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను రికార్డ్ చేసిన నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర దాకా ఉన్నాయి. ఇక్కడ మిగిలిందంతా ఈ బ్లాంక్ స్పేస్ వచ్చేసింది. ఒకవేళ ఆ బ్లాంక్ స్పేస్ని నేను కంప్రెస్ చేయాలి లేకపోతే ఆ బ్లాంక్ స్పేస్ అనేది నాకు పెరగాలి అనుకుంటే మీ ట్రాక్ ఏదైతే ఉందో, ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్కి బాటమ్ పార్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అయినా సరే, లెఫ్ట్ సైడ్ నుంచి ఇటువైపు నుంచి అయినా సరే, రైట్ సైడ్ నుంచి అయినా సరే బాటమ్ పార్ట్లో అంటే కింద వైపు, అంటే ఈ విధంగా కింద వైపు ఈ హాఫ్ కన్నా కింద వైపు మీరు గనక క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే, క్లిక్ చేసి జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఈ విధంగా ఆ ట్రాక్ యొక్క రీజన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది లేకపోతే కంప్రెస్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ అయినా కూడా అంతే, ఎక్స్పాండ్ అవుతుంది కంప్రెస్ అవుతుంది. అదేవిధంగా
ఒకవేళ బాటమ్ కన్నా పైన, కింద వైపు కాకుండా పైన వైపు, అది రైట్ సైడ్ కనుక మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్టయితే ఆ ట్రాక్ అనేది మీకు ఈ విధంగా లూప్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పార్ట్, సేమ్ అదే ట్రాక్ అనేది లూప్ అవుతుంది అన్నమాట ఈ విధంగా. ఒకవేళ ఈ లూప్ అనేది జాయింట్ లూప్ కాబట్టి మీకు పీసెస్ పీసెస్గా సేమ్ అదే లూప్ అవ్వాలనుకుంటే ఒక షార్ట్ కట్ ఉంది, దాన్ని ఇప్పుడే చెప్తాను. మీ ట్రాక్ ఏదైతే లూప్ అవ్వాలనుకుంటున్నారో, ఏదైతే రిపీట్ అవ్వాలనుకుంటున్నారో ఆ ట్రాక్ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఈ విధంగా ట్రాక్ని సెలెక్ట్ చేసుకొని కమాండ్ ఆర్ క్లిక్ చేశారంటే సేమ్ అదే ట్రాక్ అనేది రిపీట్ అవుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా ట్రాక్ అనేది రికార్డ్ అవుతుంది. దాన్ని లూప్ చేసుకోవచ్చు. లూప్ చేసుకోవాలంటే బాటమ్ కన్నా పైన పార్ట్లో నుంచి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీకు అది లూప్ లాగా రికార్డ్ అవుతుంది. ఒకవేళ బాటమ్ కన్నా కింద నుంచి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీకు అది ఆటోమేటిక్గా కంప్రెస్ లేదా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది ట్రాక్ అనేది. ఓ లేదు, మీకు పార్ట్ బై పార్ట్ ఈ విధంగా పార్ట్స్ బై పార్ట్స్గా ఏదైనా ట్రాక్ రిపీట్ అవ్వాలి, ఇట్లా పార్ట్స్ బై పార్ట్స్గా ట్రాక్ రిపీట్ అవ్వాలి అనుకుంటే కమాండ్ ఆర్ క్లిక్ చేస్తే ట్రాక్ అనేది రిపీట్ అవుతుంది. ఈ విధంగా మీడియా ట్రాక్ని మన లాజిక్ ప్రోఎక్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.